నువ్వుల మామిడికాయ పచ్చడి తయారు చేస్తున్నది. నువ్వుల మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 1 కిలో మామిడి ముక్కలకు 300 గ్రాముల వేయించిన నువ్వుల పొడి, 120 గ్రాముల ఆవు పొడి, 100 గ్రాముల వెల్లుల్లి, 130 గ్రాముల ఉప్పు, 300 గ్రాముల పల్లి నూనె పోపు సామానుతో నువ్వుల పచ్చడి తయారు చేయాలి. పోపు అంటే ఈ 300 గ్రాముల పల్లి నూనెను ఎండుమిర్చిలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వగైరా వేసి పోపు చేసి దాన్ని చల్లారబెట్టాలి. ఆ చల్లారబెట్టిన నూనెలో ఈ వస్తువులన్నీ వేసి కలపాలను. పోపు చేసిన నూనెలో వేయించిన నువ్వుల పొడి, ఉప్పు, ఆవ పొడి, మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, సోగులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలియబెడుతుంది. బాగా కలుపుతుంది. అన్నీ బాగా కలిపిన నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ. దీనిని 1-2 రోజులు అలానే ఉంచి బాగా కలియబెట్టవలేను. తదుపరి తింటే చాలా రుచిగా ఉంటుంది.